అనంతపురం జిల్లా యాడికి పెదవడుగురు పుట్లూరు బుక్కరాయ సముద్రం మండలాలలోని గ్రామాలకు చెందిన 28 మంది భక్తులు ఈ నెల 12న కాశీయాత్రకు బయలుదేరారు. వారు దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో గోరఖ్పూర్ వద్దకు రాగానే ఈ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించడంతో బస్సులు ట్రైన్లు బంద్ అవ్వడంతో వారు అక్కడే నిలిచిపోయారు. వారు ప్రస్తుతం గోరఖ్పూర్లో రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఉన్న రామా ప్యాలెస్ లాడ్జ్లో ఉన్నారు. వారు తినడానికి తిండి దొరక్క వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయి వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించి తమను ఇంటికి చేర్చాలని ప్రాధేయపడుతున్నారు. 47 మంది కాశీ తీర్థయాత్రలకు వెళ్లినాము. 12, 3, 20 తేదీ నాడు వెళ్లినాము. వెళ్లిన అనంతరం తీర్థయాత్రలు ముగించుకుని తిరుగు ప్రయాణమునకు గోరఖ్పూర్ రావడం జరిగినది. వచ్చిన వెంటనే భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించినారు. ప్రసంగం విన్న వెంటనే యాత్రికులమందరము భయభ్రాంతులకు గురైనాం. గోరఖ్పూర్ నుంచి గుండకల్ అనే బండి 15:15 అనే బండి క్యాన్సిల్ అయింది. వెంటనే రామా ప్యాలెస్ లాడ్జి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉండడం జరిగింది. దాంట్లో మేము బసర చేయడం జరిగింది. మేము తీసుకుపోయిన డబ్బులు తినుబండరాలన్నీ కూడా అయిపోయినాయి. యాత్రికుల దగ్గర అందరి దగ్గర ఏ రూపాయి కూడా లేకోకుండా అయిపోయింది. కరోనా ప్రభావం వలన మొత్తం లాక్డౌన్ అయింది. కావున దేవరవారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, యాడికి తహసీల్దారికి, యాడికి పోలీస్ స్టేషన్ వారికి విన్నపం తెలియజేయడం ఏమనగా అందరు మమ్మల్ని అందరినీ కాశీ నుంచి మా స్వగ్రామాలకు చేర్చవలసినదిగా కోరుచున్నాం. ఉగాది పండగ రోజు అయిన మా బిడ్డలను చూడలేక కన్నీరు మున్నూరు అవుతున్నాము. అయినాము కావున మాకు దిక్కు తెలియక నిర్జీవం అయినాము. కావున దేవరవారు మా పైన దయ ఉంచి మమ్మల్ని అందరినీ ముముక్తి చేయవలసినదిగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము.